ఈరోజు భీమిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమరనాదాన్ని పూరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అశేష అభిమానుల మధ్య, వాళ్ళ క్యాడరు కార్యకర్తలు నాయకుల మధ్య పాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆవహించి ఉండగా, పదునైన మాటలతో సూటిగా స్పష్టంగా ఎక్కడ బోరు లేకుండా సుదీర్ఘంగా ప్రసంగించుకుంటూ ప్రతి సెకండు కూడా అక్కడ హాజరైనటువంటి అశేష జనం కేరింతల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత హోదాలో 2024 ఎన్నికల కురుక్షేత్రం అనే సమరశంఖాన్ని పూరించారు. ఈ భీమునిపట్నం వేదికగా 2024 ఎన్నికల సమరశంఖాన్ని పూరిస్తున్నాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, నా వైపు ఇటువైపు పాండవులుగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక సైన్యాధ్యక్షులుగా నా వెంట ఉంటే అటు సైడు కౌరవులు, కౌరవుల వెంట దుష్టులు, రాక్షసులు, కుట్రలు, కుతంత్రాలు, అసూయలు చేసే ఆ గ్రూప్ అంతా అటువైపు ఉన్నారు. ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీరు కౌరవులు దుష్ట చతుశ్రయం అందరూ కలిసి నా మీద పన్నాగం మన్నితే ఆ పన్నాగంలో ఇరుక్కుపోవడానికి నేనేమి అభిమన్యుని కాదు, అర్జునుణ్ణి ప్రజలనే ఈ శ్రీకృష్ణుని ఆశీస్సులతో, శ్రీకృష్ణుడు అనబడే ఈ ప్రజల ఆశీస్సులతో ఈ అర్జునుడు కురుక్షేత్రాన్ని గెలవబోతున్నాడు, మీ కుట్రలు కుతంత్రాలు నా దగ్గర పనిచేయవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అశేషంగా హాజరైన జనం హర్షధ్వానాల మధ్య, వాళ్ళ కేరింతల మధ్య తన ప్రసంగాన్ని మొదలెట్టిన వైసీపీ అధినేత పూర్తిగా 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తన ప్రసంగాలతో వృధలోగించే వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ముందుగా మాస్ మహారాజా అని చెప్పి పిలుచుకుంటారో, పూర్తిగా మాస్ లీడర్ అని చెప్పి పిలుచుకుంటారో, ఆ మాస్ మహారాజాగా పరకాయ ప్రవేశం చేసిన జగన్మోహన్ రెడ్డి అటు విపక్షాలను ఊచకోతగొస్తూనే ప్రజలు తనకెందుకు ఓటేయాలో, తన ప్రభుత్వం ఎందుకు మళ్ళీ కొనసాగాలో, తన ప్రభుత్వం కొనసాగకపోతే జరగబోయే నష్టం ఏంటో, తన ప్రభుత్వం కొనసాగితే జరిగే మంచి ఏంటో సవివరంగా సుదీర్ఘంగా సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ నా సైనికులే, పాండవుల పక్షాన నిలబడ్డ ప్రతి ఒక్కరూ కూడా మీరు సైన్యాధ్యక్షులే, ప్రతి ఒక్కరూ కూడా న్యాయం గెలవాలనుకునే జగన్ వైపు నిలబడ్డారు, మీరు ఇటువైపు నిలబడ్డారు అంటే ధర్మం కోసం నిలబడ్డారు, న్యాయం కోసం నిలబడ్డారు, అధర్మం కోసమైతే కుళ్ళు కుతంత్రాల కోసమైతే ద్రాక్షస గుంపైన అటువైపు నిలబడే వాళ్ళు ఇటువైపు నిలబడ్డారు అంటేనే మనం నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళం, ఇచ్చిన మాట తప్పని వాళ్ళం. వెళ్ళి చెప్పండి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ఈ జరగబోయే ఎన్నికలు అబద్ధాలకు నిజాలకు మధ్య జరగబోతున్నాయి, మోసానికి విశ్వసనీయతకు మధ్య జరగబోతూ ఉన్నాయి. కొందరు మాత్రమే దోచుకోవాలనే పెత్తందారుల మనస్తత్వానికి పేదల భవిష్యత్తు ఇంద్రధనస్సుల వెలిగిపోవాలని చెప్పే మీ జగన్ అనే బిడ్డ నాయకత్వానికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పండి. ఎన్నికలంటే రాజకీయ పార్టీలు ఇచ్చే మేనిఫెస్టో, అది ఒక చెత్త చెదారం లాగా, డస్ట్బిన్ లాగా ఇన్ని దశాబ్దాలుగా చూసుకుంటూ వచ్చినటువంటి రాజకీయ పార్టీలు మేనిఫెస్టో అంటే భగవద్గీతని, ఖురాన్ అని, బైబిల్ అని, మేనిఫెస్టో అంటే ప్రజలకు మాటిస్తే మాట మీద నిలబడి మేలు చెయ్యాలి, చెయ్యగలిగితేనే మాట ఇవ్వాలి, మాటిస్తే మాట తప్పకూడదు అని చెప్పి రాజకీయాలను సమూలంగా మార్చివేసిన మీ బిడ్డ జగన్ ఇచ్చిన మాట మీద నిలబడి ప్రతి హామీ నెరవేర్చాడని చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళండి, ఇంట్లో మంచి జరిగిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కురుక్షేత్రంలో పాల్గొనమని చెప్పండి. మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడండి, మీకు మంచి జరిగితేనే అని చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళండి, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ ఊర్లో అయినా నిలబడి అడగండి, పేదలను పిలిచి అడగండి, ఏ చెట్టు కింద నిలబడి అని అడగండి, ఏ బడి దగ్గరైనా నిలబడి అడగండి, ఏ గుడి దగ్గరైనా నిలబడి అడగండి, ఏ నలుగురు ఉన్న దగ్గరైనా అడగండి, ఏ ఇంటి అరుగు మీదైనా నిలబడి అడగండి. ఇక్కడ చంద్రబాబు చేసిన మంచి ఏమైనా కనిపిస్తుందేమో అని అడగండి. మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి కనిపిస్తుందేమో అని అడగండి. మంచి కనిపిస్తే సైనికుడిగా ఈ కురుక్షేత్రంలో మన వెంట నడవమని చెప్పండి. మంచి కనిపిస్తే నిజాయితీగా నిలబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, క్రెడిబిలిటీనే నమ్మే జగన్మోహన్ రెడ్డికి
ఓటు వేసి ముఖ్యమంత్రిగా కొనసాగించమని చెప్పండి. అటువైపు వాళ్లకు ఓటేస్తే పల్లెలను హీలన చేస్తారని చెప్పండి, పేదల బ్రతుకులను అవహేళన చేస్తారని చెప్పండి, పెత్తందారి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతో పోటీ పడే విధంగా మీ పిల్లలు ఉండకూడదు అని చెప్పి మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, ప్రభుత్వ స్కూళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తారని చెప్పండి. వాళ్ళ ఆలోచన అదే అని చెప్పండి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎస్సీ కులాల్లో ఎవరు పుట్టాలని చెప్పి కోరుకుంటారు అని అంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయిలో ఉందో ప్రతి పల్లెకు వెళ్ళి చెప్పండి. బీసీల తోకలు కత్తరిస్తాను అని అంటే వాళ్ళ పెత్తందరి మనస్తత్వం ఏ స్థాయిలో ఉందో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయితే, ముఖ్యమంత్రిగా కొనసాగితే మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఇంద్రధనస్సులా వెలిగిపోబోతుందని చెప్పండి. దానికి సాక్ష్యాలుగా మారిన స్కూళ్ళు చూపెట్టండి, మారిన ఆసుపత్రులు చూపెట్టండి, మారిన ప్రజల బ్రతుకులు చూపించండి, రాబోతున్న పోటీలు చూపెట్టండి, మెడికల్ కాలేజీలు చూపెట్టండి. ప్రతి ఇంటి అకౌంట్లోకి ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లలో చేరిన 2,53,000 కోట్ల రూపాయలు సాక్ష్యంగా చూపెట్టండి. ఆదివారమైనా, పండగైనా, సెలవైనా, అలా పొద్దు పుట్టక ముందే నేరుగా నా సిస్టమ్ వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టి అవ్వ, అక్క, అన్న, తాత తీసుకోండి మీ పెన్షన్ అని చెప్పి మీ బిడ్డ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో పెన్షన్ పెడుతుంటే ఆ పెన్షన్ కొనసాగాలి అంటే వాళ్ళ బిడ్డ జగన్ కొనసాగాలని చెప్పండి. సంక్షేమ పథకం ఆగిపోకూడదు అంటే మీ బిడ్డ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పండి. స్కూళ్ళ భవిష్యత్తు మారాలి అంటే, పిల్లల భవిష్యత్తు మారాలి అంటే, కార్పొరేట్ ప్రపంచంలో పోటీ పడి లక్షలకు లక్షల జీతాలు వాళ్ళు సంపాదించాలి అంటే, పేదవాడు కూడా గౌరవంగా బ్రతకాలి అంటే, ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి అంటే, ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే, ఉండోడి పిల్లలే కాదు ఇంగ్లీష్లో లేనోడి పిల్లలు కూడా, లేనోళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పండి. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలతో, ఆ పోటీ పరీక్షల్లో తట్టుకొని నిలబడగలిగే విధంగా మీ పిల్లలు కూడా ఆ స్థాయికి ఎదగాలి అంటే, జగన్ 25 సంవత్సరాల భవిష్యత్తును రచిస్తున్నాడని చెప్పండి. 25 సంవత్సరాల మీ భవిష్యత్తు కోసం జగన్ ప్రణాళిక రచిస్తూ ఉంటే ఆ ప్రణాళికను రాక్షస గుంపు అడ్డుకుంటుందని చెప్పండి. ఆ రాక్షస గుంపు మీద తిరుగుబాటు చేయమని చెప్పండి. మీ జీవితం నిలబడాలి అంటే జగన్ కొనసాగాలని చెప్పండి. ఆ అమ్మఒడి కొనసాగాలి అన్నా, ఆసరా కొనసాగాలి అన్నా, జగనన్న తోడు కొనసాగాలి అన్నా, అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీకే డ్వాక్రా రుణాలు ఇవ్వాలి అన్నా, రుణాలు మాఫీ కావాలన్నా, రైతు భరోసా కొనసాగాలి అన్నా, ఇన్పుట్ సబ్సిడీ కొనసాగాలి అన్నా, టైంకి ఇన్పుట్ సబ్సిడీ అందాలి అన్నా, మీ ఇంటికి డాక్టర్లు రావాలన్నా, మీ ఇంటికి ప్రభుత్వ సేవలు రావాలి అన్నా, మీ పిల్లలు బ్రహ్మాండంగా ఎదగాలి అన్నా, నా అక్క చెల్లెమ్మలు బాగుపడాలి అన్నా, నా అక్క చెల్లెమ్మలకు ఇప్పుడు జరుగుతున్న మంచి కంటిన్యూ కావాలి అన్నా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా అట్టడుగు వర్గాలు తలెత్తుకొని సగౌరవంగా నిలబడాలి అన్నా, సామాజిక సమానత్వం సాధించాలి అంటే, రాజకీయ సమానత్వం సాధించాలి అంటే, ఆర్థిక సమానత్వం సాధించాలి అంటే, మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు బ్రేక్ వెయ్యొద్దని చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఊరికి వెళ్ళండి. మహిళా సాధికారత చేతల్లో చూపించిన మీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి నా ప్రతి అక్క చెల్లి ఇంటికి వెళ్ళి చెప్పండి. నా అక్క చెల్లి బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటుంది అని చెప్పి వాళ్ళ అన్న తమ్ముడు జగన్ అనే నేను నమ్మి చేతల్లో చూపించా, వాళ్ళ బ్రతుకులు నిలబెట్టా, నిలబెడతా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా నిలబెట్టడానికి రాజశేఖర్ రెడ్డి కొడుకు అన్ని వేళలా మీ గురించి ఆలోచిస్తున్నాడు, మీ బ్రతుకు గురించి ఆలోచిస్తున్నాడని చెప్పండి. ప్రతి ఒక్కరూ కదలరండి, మీ చేతిలో ఉన్న ఫోన్ తీయండి. అటువైపు వాళ్ళు దుష్ట చతుశ్రయం, క్రూరులు, దుర్మార్గులు, మూర్ఖులు, రాక్షస గుంపు. మంచి జరగడానికి ఏ విధంగా అయితే మంచి జరిగితే రాక్షసులు అడ్డుకునే వాళ్ళు, ఇప్పుడు ఇదే రాక్షసులే, ఆలోచనలు అవే. ఆ రాక్షసుల గుంపును అడ్డుకోండి. ఆ రాక్షసుల గుంపు కనుక అవకాశం వస్తే మిమ్మల్ని ఆవహించేస్తారు. వీటన్నింటినీ మనసులో పెట్టుకోండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏం చేశాడని చెప్పి అడగండి, ఏం చూసి ఓటేయాలని చెప్పి అడగండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ క్యాడర్ను పూర్తిగా ఉత్సాహపరిచారు. అండ్ సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు సోషల్ మీడియా విరివిగా వాడండి, తిప్పి కొట్టండి. ప్రతి ఇంటికి చేర్చేది అదే. వాళ్ళు విష ప్రచారాన్ని చేస్తూ ఉంటే తిప్పి కొట్టాలంటే సోషల్ మీడియా, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, ఫోన్ ద్వారా అడ్డుకోండి. మనం మంచి వైపు నిలబడ్డాం,
మనం మంచి వైపు నిలబడ్డాం, మంచి వైపు ధర్మం చేస్తూ ధర్మం వైపు యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ ధర్మ యుద్ధంలో, మంచి కోసం జరిపే యుద్ధంలో పేదల సామాజికంగా కూడా వాళ్ళను ఉన్నతంగా ఉంచే క్రమంలో, వాళ్ళ జీవితాలు ఇంద్రధనుస్సులా వెలిగించే క్రమంలో మీరందరూ కూడా నాతో కలిసి రండి. మనందరం కలిసి మంచి కోసం రాక్షసుల గుంపు మీద విజయం సాధిద్దాం. 175 నియోజకవర్గాల్లో మనమే గెలవాలి అని చెప్పి నేను భీమిలి వేదికగా సమరనాదం చేస్తున్నాను. ఈ భీమిలి వేదికగా సమరశంఖం పొరిస్తున్నాను. రండి, కదలి రండి. వైసీపీతో చెయ్యి చెయ్యి కలపండి. ప్రతి ఇంటికి ఒక స్టార్ క్యాంపెయినర్ను బయటకు తిండి. రాబోయే 70 రోజులు జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన ఎంపీలు ఎమ్మెల్యేలకు కాదు మీరు ఓటు వేస్తున్నది, మీ భవిష్యత్తుకు ఓటేస్తున్నారని చెప్పండి, మీ పిల్లల భవిష్యత్తుకు ఓటేస్తున్నారని చెప్పండి, మీ జీవితాలు నిలబడడానికి ఓటేస్తున్నారని చెప్పండి, మీ బ్రతుకులు మారడానికి ఓటేస్తున్నారని చెప్పండి. రాష్ట్ర భవిష్యత్తు మార్చి మన రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పిల్లలను అంతర్జాతీయ స్థాయిలో నెక్స్ట్ తరంలో పోటీ పడే విధంగా అంతర్జాతీయ స్థాయిలో లీడర్లుగా నిలబెట్టే క్రమంలో రాజశేఖర్ రెడ్డి కొడుకు చేస్తున్న యుద్ధంలో మీరు కూడా సైనికులుగా మీ ఓటును ఉపయోగించుకోబోతున్నారని చెప్పండి అని జగన్మోహన్ రెడ్డి గారు భీమిలి వేదికగా సమరశంఖం పూరించారు. 2024 ఎన్నికల కురుక్షేత్రాన్ని డంక బజాయించి మరీ సమరనాదం చేశారు.